హలో ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఫ్లికింగ్ అండ్ స్కానింగ్ సంబంధించిన జాబ్స్ అయితే తీసుకొచ్చాను సో ప్యాకింగ్ స్కానింగ్ అండ్ బిల్లింగ్ డేటా ఎంట్రీ మార్కు ఇట్లా చాలా రకాలుగా ఉంటుంది డిపెండ్స్ ఆన్ యువర్ ఎడ్యుకేషన్ బట్టి మీకు పొజిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు టెన్త్ క్లాస్ పాస్ అయ్యారు అనుకో మీకు పికింగ్ అండ్ ప్యాకింగ్ సంబంధించిన జాబ్స్ అయితే ఇస్తారు సో మీరు ట్వెల్త్ పాస్ అయ్యారనుకో బిల్లింగ్ అండ్ స్కానింగ్ సంబంధించినది ఇస్తారు మీరు డిగ్రీ పాస్ అయ్యారనుకో మీకు డేటా ఎంట్రీ వర్క్ అలా ఉంటుంది అనమాట సో లోడింగ్ అన్లోడింగ్ సూపర్వైజర్ వర్క్ ఫిల్టర్ గోల్డెన్ ఇన్ఛార్జ్ ఇట్లా చాలా రకాల జాబ్స్ అయితే ఇందులో ఉన్నాయి అండి ప్రజెంట్ అయితే ఇందులో వచ్చి టోటల్ వేకెన్సీస్ వన్ ట్వంటీ సెవెన్ వేకెన్సీస్ ఉన్నవి పర్మినెంట్ పొజిషన్ మీకు సో వర్కింగ్ అవర్స్ వచ్చేసి నైన్ ఏఎం నుంచి ఫైవ్ పిఎం వరకు ఉంటుంది సో ఓటీ కూడా ఉంటుంది మీరు ఓటీ వర్క్ చేస్తే మీకు వన్ థర్టీ ఫైవ్ రూపీస్ ఉంటుంది పెర్ అవర్కి అంటే ఒక గంటకి ఎక్స్ట్రా మీరు ఒక వన్ అవర్ ఎక్స్ట్రా వర్క్ చేసినా కూడా వన్ థర్టీ ఫైవ్ రూపీస్ ఉంటుంది వర్కింగ్ డేస్ వచ్చేసి మండే టు సండే ఉంటుంది గుర్తుపెట్టుకోండి మండే టు సండే ఉంటుంది వర్కింగ్ డేస్ వచ్చేసి ఎవ్రీ సండే లీవ్ ఉంటుంది అండ్ మీరు మంత్లీ టూ లీవ్స్ వరకు తీసుకోవచ్చు అనమాట క్యాజువల్ లీవ్స్ ఇక చూసినట్టయితే శాలరీ శాలరీ ఫర్ ప్రెషర్స్కి మంత్లీ శాలరీ వచ్చేసి నైన్టీన్ థౌసండ్ ఉంటుంది సిటీసీ సో టేక్ వచ్చేసి సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది ఆఫ్టర్ డిడక్షన్ సో పిఎఫ్ఏఎస్ఏ ఉంటుంది కాబట్టి డిడక్షన్ అయిన తర్వాత సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది మీ బ్యాంక్ అకౌంట్లో పడిపోతుంది అనమాట దీంతోపాటు మీరు ఒక్క లీవ్ కూడా అంటే సండే కాకుండా మీరు ట్వంటీ సిక్స్ డేస్ మీరు వచ్చారు అనుకో లీవ్స్ తీసుకోకుండా మీకు టూ హండ్రెడ్ రూపీస్ ఇంక ఎక్స్ట్రా వస్తుంది అటెండెన్స్ బోనస్ అని బెనిఫిట్స్ పిఎఫ్ఐ ఉంటుంది ఈఎస్ఐ ఉంటుంది యాన్యువల్ ఇంక్రిమెంట్ ఉంటుంది యాన్యువల్లీ టెన్ పర్సెంట్ అట్లా ఇంక్రిమెంట్ చేస్తూ ఉంటారు సో జాయినింగ్ బోనస్ ఉంటుంది మీరు జాయిన్ అనేందుకు కొంత అమౌంట్ అనేది ఇస్తారు రిఫరల్ బోనస్ ఉంటుంది మీరు ఎవరైనా పర్సన్ రిఫర్ చేస్తే మీకు థౌసండ్ రూపీస్ రిఫరల్ బోనస్గా అనమాట ఫర్ ఎక్స్పీరియన్స్ శాలరీ విల్ బి డిఫర్ కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటే శాలరీ అనేది కొంచెం డిఫర్గా ఉంటుంది సో క్వాలిఫికేషన్ వచ్చేసి టెన్త్ టువెల్త్ ఐఐటీ ఎనీ డిగ్రీ అని చెప్తున్నారు సో గుర్తుపెట్టుకోండి టెన్త్ ఐఐ ఐటీఐ ఎనీ డిగ్రీ వీళ్ళు మాత్రం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏ లాంగ్వేజ్ అయినా పర్లేదు ఎందుకంటే వర్క్ అనేది సింపుల్గా ఉంటుంది కాబట్టి మీకు లాంగ్వేజ్ తోటి వర్క్ ప్రాపర్గా అవసరం లేదు కొంచెం లిటిల్ బిట్టు పేర్లు చదవడానికి రాయడానికి వస్తే సరిపోతుంది అనమాట సో ఫ్యాకల్టీస్ ప్రొవైడ్ యూనిఫామ్ ప్రొవైడ్ చేస్తారు అండ్ సేఫ్టీ షూస్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఫుడ్ అకామిడేషన్ వాళ్ళదే ఉంటుందన్నమాట లొకేషన్ వచ్చేసి ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తెలంగాణ తమిళనాడు సో ఈ ఏరియాలో కూడా మీకు జాబ్స్ అయితే ఉంటుంది సో ఏజ్ లిమిట్ వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై ఆరు సంవత్సరాల వరకు ఎవరైనా అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట ఇక్కడ చూసినట్టయితే ఇమీడియట్ జాయినింగ్ అవైలబుల్ హెచ్ఆర్ నెంబర్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది హెచ్ఆర్ నెంబర్ హెచ్ఆర్ నెంబర్ కూడా చాలా క్లియర్గా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది ఉన్న పర్సన్స్ హెచ్ఆర్కి అయితే కాల్ చేసి మీ యొక్క లైక్ ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి సో ఇది ఫ్రెండ్స్ కింద డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో హెచ్ఆర్ యొక్క నెంబర్ ఏవైతే ఇవ్వడం జరిగింది ఉన్న పర్సన్స్ హెచ్ఆర్కి అయితే కాల్ చేసి సో ఈ జాబ్ గురించి తెలుసుకోండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ వస్తాను అప్పటివరకు సెలవు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ పాయ్ హలో ఫ్రెండ్స్ ఇక్కడ నేను స్కానింగ్ సంబంధించిన హెచ్ఆర్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది ఈ హెచ్ఆర్ నెంబర్ అయితే గుర్తుపెట్టుకోండి